శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను. దక్షిణాయనంలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణ వచ్చింది కదా చేశారు. మాఘమాసం పుత్రనాశ అని ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయశాఖ రాసి పంపించారు. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజునికి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేదాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం, దూరమైనా పర్వాలేదు. మేము గవర్నమెంట్ దగ్గర బతికే పీఠం కాదు ఇది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది. నేను ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు, బిఆర్ నాయుడికి తెలుసు, నరేంద్ర చౌదరికి తెలుసు, చాలామందికి తెలుసు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది.